ఏంటలా ఉనుకొచ్చేస్తుంది? ఆయన అమెరికాలో పెద్ద కోటీశ్వరుడు, ఏదైనా జరిగితే నాకు స్పాట్ పెడతాడు. అమ్మాయిలంతా ఎలా ఉన్నారని ఆయన అడగలే? క్షేమంగా ఉన్నారని చెప్పాలి. చాలా ఇష్టం సార్. ఏంట్రా కుక్కలు అరుస్తున్నాయి? అది ఇక్కడ ఎవరు లేరు సార్. చూడు వినాయ్, నువ్వు నిద్రపోవద్దు. సరే సార్. ఒకవేళ పోలీసులేం వస్తే రాని, వాళ్ళు మనము తేల్చుకుందాం. రండి, ఇప్పుడు ఫోన్ చేద్దాం. ఎవరూ రాకపోతే అనవసరంగా ఈ కుక్కలు ఎందుకు అరుచుంటాయి? అయిపోయిందా మేడం? ఏంటి? ఏం లేదు, మీ ప్రాక్టీస్ అయిపోయిందా అని అడుగుతున్నా. నేను ఇది రోజు ప్రాక్టీస్ చేయకపోతే నాకేమీ తోచదు. ఏం చేయను? ఐజీ గారు వచ్చారు, ప్రాక్టీస్ అయిన తర్వాత మిమ్మల్ని వచ్చి కలవమన్నా. సార్, నా ఇన్వెస్టిగేషన్ లో ఇది ఒక యాక్సిడెంటో సూసైడో కాదు సార్. యాక్యురేట్లీ డిజైన్ ప్రొఫెషనల్లీ ఎగ్జిక్యూటెడ్ ప్లాన్డ్ మర్డర్. ప్లాన్డ్ మర్డర్? ఇందులో లిండా అనే అమ్మాయి చాలా సార్ రూమ్మేట్స్ తో గొడవ పడి గెస్ట్ రూమ్ లో గడిపిందని రికార్డ్ ఉంది. కానీ ఆ అమ్మాయి బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒకవేళ ఆమెకు తన బాయ్ ఫ్రెండ్ తో ఏదో గొడవ జరుగుంటుంది. ఈ అమ్మాయిల మోరల్ సైడ్ ఎలాంటిది? ఎనీ డ్రగ్ హ్యాబిట్స్? మేము దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నాం. డిడ్ యు గో త్రూ ద పోస్ట్ మార్టం రిపోర్ట్? సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ నథింగ్ అన్యూజువల్. ఇక్కడే నాకు ఒక డౌట్ వస్తుంది సార్. సిఐ అన్వర్ అమ్మాయిల్ని విచారించినప్పుడు లిండాపై ఎవరో రేప్ అటెంప్ట్ చేశారని, అంతేకాకుండా ఆమె ప్రెగ్నెంట్ అని కూడా చెప్పారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇవేవీ లేవు సార్. అయితే ఎందుకని అన్వర్ ఆమెపై అబద్ధపు ఆరోపణ చేశారు? ఎందుకు ఈ కేసులో ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నావు? అదే సార్, అతనిచ్చిన రిపోర్ట్లోను కేసు డైరీలోను ప్రైమ్ సస్పెక్ట్ గా ఉన్న స్థానంలో సెక్యూరిటీ గార్డ్ భద్రన్, లిండా బాయ్ ఫ్రెండ్ వివేకే ఉన్నారు సార్. అతను రీసెంట్ గా యాక్సిడెంట్ లో చనిపోయాడు అవునా? అదే, బైక్ యాక్సిడెంట్ లో సార్. ఈ అమ్మాయిల గురించి వేరేమైనా ఎంక్వైరీ చేసావా? దే హావ్ ఎనీ పాస్ట్ షాకింగ్ న్యూస్? వాళ్ళ జీవితం మీద వాళ్ళకే విరక్తి కలిగిందా? వీళ్ళు చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగారు, అంతేకాని ప్రాబ్లమ్స్ ఏం లేవు. కావాల్సినంత డబ్బుందిగా ఖర్చు పెట్టడానికి, పైగా ల్యాక్ ఆఫ్ పేరెంటల్ ఎఫెక్షన్, దట్స్ ఆల్. ఇంత చిన్న వయసులో వాళ్ళకి జీవితం మీద విరక్తి కలిగే ఛాన్సే లేదు. వాళ్ళ పేరెంట్స్ అంతా మంచి హోల్డ్ ఉన్న వాళ్ళే, పైగా మినిస్టర్ ఆఫీస్ కి రోజు ఫోన్ చేస్తారు. సో మేక్ ఇట్ ఫాస్ట్. Yes. తెలీదు, నేను సడన్ గా అతన్ని చూసి భయపడిపోయాను. నువ్వు ఒక్కదానివి కార్లు బయటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ రోజు నుంచి మనం ఎవరూ ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు. ఎక్కడికైనా సరే మనం అందరం కలిసి వెళ్దాం. మనకి చావంటూ వస్తే అందరం కలిసి చచ్చిపోదాం. మనం ఎలాగైనా సరే ఈ మొబైల్ సంగతి ఆ డిఐజీకి చెప్పాలి. ఒక విషయం అర్థమైంది, మనల్ని డిఐజీ డైసి ప్రశ్నలడి పంపించిన తర్వాత ఇంతవరకు లిండా మొబైల్ కి కాల్ రాలేదు. తర్వాత టార్గెట్ ఎవరనేది మెసేజ్ వచ్చేది. ఇప్పుడు ఏమి చేసలేదు. మనందరి పాస్పోర్ట్ సరెండర్ చేసి చాలా తప్పు చేసామనిపిస్తుంది. ఎవరూ లేరు.
వైపు వచ్చినట్టు అనిపించింది. ఎక్కడికి ఎవరు అడుగు పెట్టలేదు, నేను కాపలా ఉన్నాం కదా, ధైర్యంగా ఉండనమ్మా. ప్రొఫెసర్ రవీంద్రన్, yes, it's written with lipstick. ఎవరు చేస్తుంటారో అర్థం కావట్లేదు. ఇప్పుడు సిఐ ఎక్కడున్నాడు? యు హావ్ ఎనీ ఐడియా? ఇప్పుడే కనుక్కుంటాను మేడం. నో, నాట్ నౌ. ఇది మరెవరికి చెప్పొద్దు. అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, నాకు డీటెయిల్డ్ ఎంక్వైరీ కావాలి. ఎస్ మేడం. ఇప్పుడు అర్థమైందా వకీలు, ఎంత కొమ్ములు తిరిగిన వాడైనా ఏం లాభం లేదని? మమ్మల్ని భయపెట్టడానికి ఎవరో ఈ సీన్ క్రియేట్ చేశారు. మీరు అలా మాట్లాడకండి. మీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికే డీఐజీ గారు ఇక్కడికి వచ్చారు. పోలీస్ ప్రొటెక్షన్ వద్దని ఆ రోజు గొంతు చించుకున్నారుగా, ఇప్పుడు మనసు మార్చుకున్నారా ఏంటి? చూడండి డీఐజీ గారు, నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ సేనేశ్వర రావుని. ఈ సిటీలోనే కాదు, ఈ స్టేట్ లో ఉన్న పెద్ద పెద్ద క్రిమినల్స్ నా చేతిలో ఉన్నారు. రాజకీయ నాయకులు కావచ్చు, గుండాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, నన్ను మీరు బెదిరించాల్సిన లేదు. దీనికే ఇంత రెచ్చిపోవాలా? ఇది మీ అమ్మాయిని రక్షించడం కోసమే చెప్తున్నా. లేకపోతే వాళ్ళని అడిగి చూడండి, పోలీస్ ప్రొటెక్షన్ కావాలి వద్దు. ఎనీవే, వెదర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్, ఐఎమ్ పోస్టింగ్ సమ్ టైట్ సెక్యూరిటీ. జేమ్స్, నాట్ సిఐకి చెప్పి ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేయండి. మేము మీతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాం.